హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికి శ్రావణ మాస మంగళవారం శుభాకాంక్షలు. శ్రావణ మంగళవారం మీ అందరూ మంచిగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను కూడా చక్కగా ఇంట్లో పని అంత అయిపోయి హ్యాపీగా కూల్ గా రిలాక్స్డ్ గా ఉండి ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో మీ అందరికి తెలుసు కదా, కొంచెం హెల్పర్ ఉంది కాబట్టి ఇప్పుడు నాకు హ్యాపీగా కొంచెం మైండ్ రిలాక్సింగ్ గా ఉంది. కొంచెం నేను రిలాక్స్ అవ్వడానికి నాకు టైం దొరుకుతుంది. సో ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు, నిన్న వీడియో మీద చాలా మంది అడిగినటువంటి డౌట్ ఏంటంటే, డిన్నర్ రొటీన్ చూపించడం వల్ల అంత కొంచెం సరిపోతుందా, మీరు ముగ్గురే అంటున్నారంటే మీ పాప ఎక్కడికి వెళ్ళిందని బోల్డ్ అని కమెంట్స్ అడిగారండి. సో ఆ కమెంట్ కి నేను సమాధానం చెప్తాను. పాప ఇంటర్కి వచ్చింది కదా, సో తనని నేను ఎంపీసీ గ్రూప్ లో జాయిన్ చేశాను, అలాగే తనని హాస్టల్లో జాయిన్ చేశానండి. ఎందుకంటే ఇంటర్ ఇక్కడ మాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పాప ఏమో హైయర్ స్టడీస్ అయిపోయింది, బాబేమో చిన్న క్లాస్, ఇద్దరు వచ్చే టైమింగ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఒకళ్ళు టీవీ చూసినప్పుడు ఒకళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. తిని వచ్చేసి టీవీ చూస్తాను అనే అయిపోయి తను చదువుకుందామనే టైంకి తను వచ్చి తను టీవీ చూడడం. సో ఇట్లాగా మిస్ మ్యాచ్ అవడం వల్ల ఏంటంటే, తను ఇంటర్ అంటే ఇప్పుడు ఎంపీసీ గ్రూప్ తీసుకుంది కదా, తన తర్వాత జేఈ రాయాలి, మంచిగా ర్యాంక్ తెచ్చుకోవాలనేది నా కోరిక. సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ లో తను బయట ఏదో సౌండ్ వస్తుంది. సో ఇట్లా డిస్టర్బెన్సెస్ మధ్య తనకి ఇబ్బంది అవుతుంది, తన చదువు డిస్టర్బ్ కాకూడదన్న ఉద్దేశంతో ఆలోచించి ఇష్టం లేకపోయినా కూడా హాస్టల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. చదువు అనేది ఒక టైం వరకే కదండి, ఇక తర్వాత మనం చదవాలనుకున్నా చదవలేము, ప్లస్ అయిపోయిన టైం మళ్ళీ వెనక్కి రాదు. సో పిల్లలు మంచిగా చదువుకొని చక్కగా లైఫ్లో సెటిల్ అవ్వాలంటే వాళ్ళు కరెక్ట్గా చదువుకునే టైంలోనే మనం సరైన నిర్ణయాలు కేర్ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆలోచించి ఇటు మా అబ్బాయిని దారిలో పెట్టాలని, అటు మా అమ్మాయి చదువుకోవాలని ఇక హాస్టల్లో వేయడమే బెస్ట్ ఆప్షన్ అని చెప్పి ఆలోచించుకున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకటి చిన్న ఒకటి పెద్ద అయిపోవడం వల్ల కొట్టుకుంటూ ఉన్నారనమాట. ఇంతసేపు నేను చూశాను కదా తమ్ముడిని చూడొచ్చు నాకు ఇవ్వు అని చెప్పి తను రావడం, తను చదువుకుందానికి వచ్చినసరికి తను టీవీ మొదలు పెట్టడం, లేదంటే ఏదో అల్లర్ చేసిన వీడికి కాసేపు ఫోన్ ఇచ్చినందుకు నువ్వు నాకు ఇస్తావా లేదా అనడం. సో ఈ కంపారిజన్స్ ఎక్కువైపోయి కొంచెం ఇబ్బందిగా ఉందని నేను హాస్టల్లో వేశాను. బట్ చాలా బాధగా ఉంది తన హాస్టల్లో వేయడం అనేది. మన కళ్ళ ముందు ఉంటూ వెళ్ళి వస్తూ ఉంటే అది వేరు విషయము, కాకపోతే దూరంగా ఉందని చెప్పేసి నేను ఎవ్రీ సండే ఇప్పుడు ఈ మధ్య వీడియోస్ వేయకపోవడానికి కూడా రీజన్ అదేనండి, తన దగ్గరికి వెళ్ళి కలిసి కనపడి వస్తూ ఉంటాం అనమాట. మ్యాక్సిమం సండే సండే కనీసం 1 వీక్ కాకపోయినా సెకండ్ వీక్ అయినా సరే వెళ్ళి చూసి వస్తూ ఉంటాను. అంతేనండి మా ఫ్యామిలీ గురించిన చిన్న అప్డేట్స్. ఇంకైతే మీలో అడిగిన డౌట్ అయితే చెప్పాను. ఈరోజు మనము ఒక పొంగలి అన్నం, అంటే దేవుడికి చేసే ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ప్రసాదంగా పెట్టాలంటే ఇలాగే చేయాలి ఇలాగే చేయాలని కొన్ని రూల్స్ ఉంటాయి. అలా కాకుండా ఈజీగా ఇంట్లో మనకి ఎప్పుడైనా స్వీట్గా చేసుకుని తినాలి అని అనిపిస్తే మనము చాలా క్విక్గా ఎలా చేసుకోవచ్చు అనే ప్రాసెస్ ఇవాళ నేను మీకు పొంగల్ అన్నం చేసి చూపిస్తాను. అలా చేసుకున్నారంటే ఎంతో సమయం పడుతుంది అన్న టెన్షన్ లేకుండా హ్యాపీగా మీరు క్విక్గా చేసేసుకోవచ్చు. మీకు మరీ పట్టింపు లేకపోతే అదే పద్ధతిలో చేసి దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే రెసిపీ చూసేద్దామండి. నేను ఒక చిన్న గ్లాస్ వండుతున్నాను, స్వీట్ అన్నం కదా, దానికి కొద్దిగా ఒక 2 స్పూన్ల పెసరపప్పు, కొంచెం కొద్దిగా శనగపప్పు వేసేసి బాగా వాటర్తో కడుక్కున్నాక కొన్ని సగ్గుబియ్యం. వీటి వల్ల ఏంటంటే మనకి పొంగలన్నం అనేది చక్క చిక్కగా రుచిగా వస్తుంది. ఇవన్నీ కూడా వేసుకుని కడిగి పెట్టిన తర్వాత మీరు కొంచెం పాలు కొంచెం నీళ్ళైనా వేసి కుక్కర్ విజిల్స్ 2-3 రానిచ్చే వరకు ఉడికించుకోవచ్చు. అచ్చంగా పాలతో అయినా వండుకోవచ్చు, మామూలుగా అన్నీళ్ళతో అయినా వండుకోవచ్చు. ఈ కుక్కర్లో ఈ పని అయ్యే లోపల మనము బెల్లం తురుముకొని కాస్త యాలక్కాయ దంచి పెట్టుకొని, మీ ఇంట్లో పచ్చకర్పూరం ఉంటే అది కొంచెం ఉంచుకోవాలండి. చాలా సేమ్ మనకి గుళ్ళో ప్రసాదం ఎలా ఉంటుందో అలాగే స్మెల్ వస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా చేసుకున్న లోపల మనకు 2-3 విజిల్స్ వచ్చి అన్నం ఉడికిపోయి ఉంటుంది. దాంట్లో మనకి సరిపడినన్ని పాలు పోసుకొని మనం ఇందాక తురుము పెట్టుకున్న బెల్లము అలాగే యాలకల పొడి ఇవన్నీ కూడా రెడీ చేసి ఉంచుకున్నాం కదా, ముందు బెల్లం వేసేసి కలుపుకోవాలి. సన్న మంట మీద ఉంచుకోవాలి. ఇక ఈ చివరిలో ఇక దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం దంచి ఉంచుకున్న కొద్దిగా పచ్చకర్పూరం అలాగే యాలక్కాయ పొడి వేసేసుకుని మనము ఇలాగ కుక్ చేసుకోవాలి. మనకి వాటర్ అనేవి కొంచెం నిదానంగా ఉడికించుకుంటే పైకి వస్తే కలుపుకొని మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకొని అలాగ వండుకోండి. మనకి ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసామంటే చల్లారిన తర్వాత అన్నం మళ్ళీ చిక్కబడుతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. మీరు దించుకున్న తర్వాత 1-2 స్పూన్ల నెయ్యి వేసుకోవచ్చు, అలాగే జీడిపప్పు కిస్మిస్ అన్నీ కూడా కలుపుకుంటే సూపర్ క్విక్గా రెడీ అయిపోతుంది. సో రెసిపీ చూసేసారు కదా, చాలా ఈజీ అండ్ క్విక్గా మీరు ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో కనుక కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉంటే మనం వేసుకున్న బెల్లం కొంచెం తగ్గించుకోవచ్చండి. ఇంకా ఒక చిన్న చిట్కా ఏంటంటే, మనము బెల్లం కలిపి పాలతో ఉడికించుకున్న తర్వాత యాడ్ చేసుకుంటాం కాబట్టి మీరు కాస్త అంటే ఇంకా ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు అలా ఉంటే
కొంచెం తీసుకుని సపరేట్ ఇంకొక చిన్న గిన్నెలో తీసుకొని మీరు కొద్దిగా పాలు యాడ్ చేసేసి తక్కువ బెల్లం వేసి విడిగా ఉడికించుకున్నారంటే వాళ్ళకి కాస్త తీపి తక్కువగా వండి పెట్టచ్చు. మిగిలిన దాంట్లో మన టేస్ట్కి, అంటే మనం విడిగా ప్రసాదంగా కాకుండా విడిగా వండుకునేటప్పుడైతే మనకు కావాల్సినంత తీపి యాడ్ చేసుకుని పిల్లలు మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో పెద్దవాళ్ళు ఉంటే ఒక చిన్న ఈ చిన్న మార్పు చేసుకుంటే మీరు సేమ్ వండుకున్న దాన్ని వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు మనకు తగినట్టుగా మనం చేసుకోవచ్చు. నచ్చితే ఈ టిప్ ఫాలో అయిపోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఇది నేను చూస్ చేసుకున్నటువంటి బెడ్షీట్ అనమాట. మీరు ఇంతకు ముందు వరకు చూసింది అయితే మా హస్బెండ్ సెలెక్ట్ చేశారని చెప్పాను కదా, మీ అందరికీ అది నచ్చింది. సో ఇప్పుడు ఇది మీకు నచ్చిందా లేదా నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకైతే మనము రెసిపీ చూసేసాం కదా, శ్రావణ మాసం అంటేనే మామూలుగా అందరూ షాపింగ్ చేస్తూ ఉంటారు. సో నాది కూడా ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ షాపింగ్ ఉందండి, 2 శారీస్ ఒక జ్యువెలరీ తీసుకున్నాను. ఎంకేఆర్ ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ. వాళ్ళ గురించి చెప్పే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు తీసుకోవాలి అనుకుంటే ఒకవేళ ఇవి చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో వాళ్ళకి సంబంధించిన అన్ని వివరాలు ఇస్తానంటే, రిటర్న్ పాలసీ ఏంటి, రిఫండ్ ఇవన్నీ కూడా మీకు వాళ్ళ పేజ్ లింక్స్ కానీ వీటి ప్రైజెస్ కానీ మొత్తం అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఫస్ట్ అయితే అవి ఏంటి నేను తీసుకున్నానే చూపిస్తాను. ముందుగా నాకు జ్యువెలరీ బాగా నచ్చింది, సో ఫస్ట్ నేను జ్యువెలరీతో స్టార్ట్ చేస్తాను. మనకి మీరు జ్యువెలరీ బుక్ చేసుకుంటే ఇలాంటి బాక్స్లో ఇట్లాగ బబుల్ ర్యాప్ చేసి నీట్గా పంపిస్తారు, సో మీరు పాడవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. సో చూడండి ఇలా ఉంది ఇది. శారీ మీద బాగుంటుంది, డ్రెస్ కంటే కూడా. మనకి వెనక థ్రెడ్ కాదు, సేమ్ గోల్డ్ చైన్స్ ఎలా వస్తాయో అలాగే వచ్చి కొంచెం ఎక్స్టెన్షన్కి ఇట్లా రింగ్స్ ఇచ్చారు. సో జ్యువెలరీ ఇలా ఉందండి డిజైన్. వీటికి కమ్మలు వచ్చేసి ఇలా ఇచ్చారు, అంటే లాకెట్కి మ్యాచ్ అయ్యేలాగా కమ్మలు ఇచ్చారు. కనిపిస్తున్నాయి కదా మీకు డిజైన్ అనేది. సో ఇది నేను తీసుకున్నటువంటి జ్యువెలరీ పీస్. అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి ఇది బ్లాక్ శారీ అండి. కాకపోతే మీరు అనొచ్చు బ్లాక్ తీసుకున్నారు ఏంటి అని, ఇది నాకు చాలామంది ఈ శారీ బాగుంది తీసుకోండి బాగుంటుంది కట్టుకుంటే అన్నారని చెప్పేసి తీసుకున్నాను. నాకు చీర చాలా లైట్ వెయిట్ ఉందండి, సో ఈజీగా క్యారీ చేయొచ్చు. ప్లస్ మనకి మంచి రిచ్ లుక్తో బోర్డర్ అనేది ఉంది, వర్క్ చూస్తున్నారు కదా. సో శారీలో మనకి శారీ అంతా ఇట్లా చెక్స్ మోడల్ వస్తుంది. మేబీ దీంట్లో కలర్స్ లేవండి, నేను అడిగాను సేమ్ ప్యాటర్న్లో నాకు డిఫరెంట్ కలర్ ఇస్తారా అంటే కలర్స్ లేవని చెప్పారు. సేమ్ ఈ మోడల్ ఏంటంటే ఎక్కువగా బ్లాక్తోనే వస్తుంది అని చెప్పారు. మనకి చీర అంతా కూడా సేమే ఉంది, చెంగి ఇచ్చారా చూద్దాం. సో శారీ అంతా సేమే ఉందండి, మనకి కంప్లీట్గా మొత్తం ఈ బ్లాక్ బోర్డర్ తోటి వచ్చేసి ఇట్లాగా చెక్స్ ఉండి ఈ డిజైన్ ఉంది. దీనికి బ్లౌజ్ ఇచ్చారు, వర్క్ బ్లౌజ్ చూపిస్తాను. ఇలా ఉంది వర్క్ బ్లౌజ్. మొన్న నేను వేసుకున్నటువంటి నేవీ బ్లూ శారీ మీద జాకెట్ ఎలా ఉంది, సేమ్ అదే క్లాత్తో ఉంది. హ్యాండ్స్కి డిజైన్ ఇలా ఉంది. మనకి వన్ సైడ్ క్లాత్ వచ్చేసి ఇలా ఇచ్చారు, ఇంకొక సైడ్ ఇంకొక పీస్ అటాచ్ చేసి ఇంకొక సైడ్ ఇలా ఇచ్చారు. చూస్తున్నారు కదా. సో మళ్ళీ హ్యాండ్స్కి ఇలా వన్ సైడ్ ఇట్లా ఇచ్చారు. సో ఈ జాకెట్ మనం స్టిచ్ చేయించుకుంటే దీని మీదకి ఇట్లా, ఎందుకంటే వీళ్ళు డిజైన్లో మనకి పింక్ ఫ్లవర్స్ అక్కడక్కడ హైలైట్ చేశారు కాబట్టి పింక్ జాకెట్ ఇచ్చారు. ఇంకా నేను తీసుకున్నటువంటి సెకండ్ శారీ వచ్చేసి ఈ శ్రావణ మాసానికి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది ఒక ఉప్పాడ టిష్యూ శారీ తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత రిచ్ లుక్ గ్రాండ్గా ఉందో. సో మనకి పింక్ బార్డర్ తోటి వచ్చింది. ఇది శారీ అంతా సేమ్ ఉంటుందండి, మనకి డిఫరెంట్ సేమ్ ఉండదు, మొత్తం చీర అంతా కూడా ఒకలాగే ఉంటుంది. మీకు కొంచెం చూపిస్తాను. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగే ఇచ్చేశారు, అంటే శారీ ఏ కలర్లో ఉంది అంటే ఇలా ఉంది కదా టిష్యూ, సేమ్ ఇదే ఇచ్చేశారు బ్లౌజ్. చూసారు కదా చీర అంతా.
సీ మనకి శారీ కమ్ బ్లౌజ్ మొత్తం అంతా కూడా సిమిలర్ కలర్ ఇచ్చారు. మీరు కావాలంటే వేరే ఇంకేదన్నా తీసుకొని దాని మీద మీరు కొంచెం వర్క్ చేయించుకొని దీనికి మ్యాచింగ్ గా చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ రెండు చీరలు తీసుకోవడానికి కారణం దీని మీద వచ్చినటువంటి ఈ జాకెట్ కుట్టించుకుంటే ఇది దీనికి సూట్ అవుతుంది, అట్ ది సేమ్ టైం దీని మీద వచ్చింది కాబట్టి దీనికి సూట్ అవుతుంది, రెండు విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ బ్లాక్ శారీకి ఇక్కడ ఆరెంజ్ ఉన్నది కూడా ఉందండి. సో ఆరెంజ్ కాకుండా నేను పింక్ ఉన్నది ఎందుకు తీసుకున్నానంటే బొమ్మలో పిక్చర్ లో మనకి పింక్ బ్లౌజ్ ఉంది. సో రెండు విధాలు ఉపయోగపడుతుంది, సింగిల్ జాకెట్ తో రెండు శారీస్ మనం మెయింటైన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇలా తీసుకున్నాకి మనం ఈ బ్యూటిఫుల్ జ్యువెలరీ చూసారు కదా, శారీ వేసుకుని ఇట్లా జ్యువెలరీ వేసుకున్నామంటే శారీ మీద ఎంత బాగుంటుందో, చాలా బాగుంది కదా. ఈ సింపుల్ షాపింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు నచ్చితే డిస్క్రిప్షన్ లో ఈ వీళ్ళ ఎంకేఆర్ ఫ్యాషన్స్ యొక్క సోషల్ లింక్స్ ఇస్తాను, అంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ గ్రూప్ లింక్స్ డిఫరెంట్ ఉన్నాయి వాళ్ళవి, అవన్నీ కూడా వివరాలు ఇస్తాను. అండ్ మీరు మెయిన్ గా గుర్తుంచుకోవాల్సి ఇన్ కేసు వీళ్ళ దగ్గర ఆర్డర్ చేస్తే తెప్పించుకున్న పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు ఎటువంటి పాజింగ్ అంటే మీరు ఆపి కట్స్ చేయకుండా కంటిన్యూగా ఒక వీడియో తీసుకుని రెడీగా పెట్టుకోండి, పెట్టుకుని వీళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే ఇన్ కేసు మీకు ఏదైనా ట్రబుల్ వస్తే ఎక్స్చేంజింగ్ కి ఉపయోగపడుతుంది. సో అన్బాక్సింగ్ వీడియో అనేది జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ పేమెంట్ వచ్చేసి గూగుల్ పే అండ్ నెట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనమాట, ఆ రెండు చేయొచ్చు మీరు. ఇంకా ఏం వివరాలు ఇచ్చారంటే కొన్నిటికి సిఓడి ఆప్షన్ ఉందని చెప్పారండి. ఇంకా వీళ్ళు బల్క్ ఆర్డర్స్ కూడా ఇస్తారంట, అంటే వీళ్ళు బల్క్ గా కూడా మీరు ఏదైనా ఆర్డర్ చేస్తున్నారంటే మీరు ఒక రీసెల్లర్ అయినా ఇంటి దగ్గర హోల్సేల్ గా అమ్ముకుంటున్నా కూడా వీళ్ళు మీకు పంపిస్తారు. సో అట్లా కూడా వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ గా వెండర్స్ దగ్గర నుంచే స్టాక్ అనేది తెప్పించుకుంటారు కాబట్టి మీకు అవసరమైతే మీరు ఇంట్లో ఉండి అమ్ముకునే ఈ బిజినెస్ చేస్తున్నా కూడా చక్కగా వీళ్ళ దగ్గర బల్క్ గా ఆర్డర్ చేసేసి తెప్పించుకోవచ్చు. అన్ని బ్రాండ్స్ కుర్తీస్ క్లోదింగ్ జ్యువెలరీ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. టోటల్ 4 గ్రూప్స్ ఉన్నాయండి వాట్సాప్ గ్రూప్స్, మీరు వాటిలో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకా కొన్ని బుకింగ్స్ కి సంబంధించి వీళ్ళు బుక్ చేశాక క్యాన్సిలేషన్ లేదు అంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకుని మీకు నచ్చితేనే బుక్ చేయండి. సో అదే చెప్తున్నారు, ఆఫ్టర్ బుకింగ్ నో క్యాన్సిలేషన్, సో ప్లీజ్ డోంట్ సే బుక్ వితౌట్ కన్ఫర్మేషన్ అని కూడా మెన్షన్ చేశారు. అలాగే ఎక్స్చేంజ్ కూడా ప్రూఫ్ వీడియో ఉండాలి అని చెప్పాను కదా. ఇంతేనండి, కొంచెం ఏదన్నా ఒకవేళ మొబైల్ స్క్రీన్ కలర్స్ ను బట్టి కొద్దిగా వస్తూ అటు ఇటు కలర్ డిఫరెన్స్ ఉండొచ్చు అన్న ప్రికాషన్ కూడా రాశారు. ఈ వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి మీరు చూసుకుంటే మీకు ఆర్డర్ చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈజీగా అర్థమైపోతాయి.
హోప్ మీకు ఈ సింపుల్ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను కలుస్తాను నెక్స్ట్ ఇంకొక వీడియోలో. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.